కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ గారు బీఎస్సీ అనౌన్స్ చేస్తామని చెప్పి తెలియజేశారు. త్వరలోనే దగ్గరలోనే అనౌన్స్ చేస్తున్నారు. దీనివల్ల సుమారు 16,300 మందికి ఉద్యోగ అవకాశాలు ఒకేసారి వస్తాయి. 16,300 మందికి ఉద్యోగ అవసరాలు ఒకేసారి రాష్ట్రంలో వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బీఎస్సీ కార్యక్రమం అన్నది మర్చిపోవడం జరిగింది. అయితే మన నియోజకవర్గానికి పిఠాపురానికి వచ్చేసరికి చాలామంది పేదవాళ్ళ కుటుంబంలో వచ్చి ట్రైనింగ్ అయిన ఎస్జీటీ చాలామంది పేదవాళ్ళ కుటుంబంలో ట్రైనింగ్ అయిన ఎస్జీటీ అభ్యర్థులకి వర్మాస్ కావ్య ఫౌండేషన్ ద్వారా ఉచిత కోచింగ్ బీఎస్సీ సంబంధించి ఎస్జీటీ ట్రైనింగ్ అయిన అభ్యర్థులకి అది కూడా పిఠాపురం చెందిన స్థానిక అభ్యర్థులకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎన్రోల్మెంటు పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఎన్రోల్మెంట్ జరుగుతుంది. ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కాకినాడ బ్రహ్మాస్ యొక్క సపోర్ట్తో కోచింగ్ సెంటర్ సపోర్ట్తో ఆ కోచింగ్ సెంటర్ సంబంధించిన వాళ్ళతో ట్రైనింగ్ అయితే వాళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. వాళ్ళతో కోచింగ్ ఇక్కడ ఇప్పిస్తూ ఇది కావ్యాస్ వర్మాస్ కావ్యాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడకి చెందిన బ్రహ్మాస్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క కోచింగ్ ద్వారా మరి అందరికీ కూడా ఇచ్చి సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ఒక సదుద్దేశంతో చేస్తాము. దీనికి సంబంధించి మన ఐటీ విద్యాశాఖ మంత్రి గారు కూడా ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారో మొదటి అడుగు వైజాగ్ టీసీఎల్ టాటా వాళ్ళ యొక్క కంపెనీ ద్వారా 10,000 ఉద్యోగాలు ఇచ్చే అవకాశం త్వరలోనే కల్పిస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో బీఎస్సీ నోటిఫికేషన్కి 16,300 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దానికి ట్రైనింగ్ మన దగ్గర ఏంటంటే చాలామంది ఇబ్బంది పడతారు ట్రైనింగ్ అవకాశాలు లేక మరి ఇచ్చే కార్యక్రమం వర్మాస్ కావ్య ఫౌండేషన్ ద్వారా మరి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. మేము ఈ కోచింగ్లో కొత్త కాదు, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టుకెళ్ళడం చాలామందికి చదువుకునే అవకాశాల్లో తోడ్పాటు లేకపోవడం అదేవిధంగా చదవాలని కోరికున్నా సరైన చేయూత లేకపోవడం మట్టిలో మాణిక్య మన విద్యార్థి వాళ్ళకి సరైన కోచింగ్ ఇస్తే వాళ్ళకి వచ్చిన సీట్స్ ఎవరికి రావు. అందులో భాగంగానే మేము పాలిటెక్నిక్ కోచింగ్లు ఇచ్చాం. చాలామంది 100 మందికి పాలిటెక్నిక్ అడ్మిషన్ ఇప్పించాం. ఎంసెట్ కోచింగ్ ఇచ్చాం. ఎప్పటికప్పుడు మేము మన పిఠాపురంలో మన వాళ్ళు మన విద్యార్థులకి మన నియోజకవర్గంలో సంబంధించిన వాళ్ళకి విద్యాపరంగా తోడ్పాటు ఎప్పుడూ చేస్తాము. అందులో భాగంగానే గవర్నమెంట్ పాలిటెక్నిక్ తీసుకొచ్చాం. అలాగే టూరిజం కాలేజీ తెలుగుదేశం పార్టీ టైంలో శంకుస్థాపన చేసి పనులు మొదలెట్టించాం. మరి అదేవిధంగా ఆర్ఆర్బిహెచ్ కాలేజీ డెవలప్మెంట్ కానీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ విద్యార్థులకు ఉపయోగపడి స్పోర్ట్స్లో కూడా చాలా మన దగ్గర బ్రిలియంట్స్ ఉన్నారు. బట్ వాలీబాల్లో కానీ బాస్కెట్బాల్లో కానీ
పరివర్తన కార్యక్రమంలో మేము ఇదివరకు ఈ నియోజకవర్గంలో దగ్గరగా ఉండి చూడడం అవసరాలు ఏమున్నాయో అవన్నీ చేసాం. స్కూల్స్ అభివృద్ధి కానీ ప్లే గ్రౌండ్స్ కానీ ఇవన్నీ జాతీయ కంటే అందులో భాగంగానే ఈ వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఇదివరకు చేసిన కార్యక్రమాలను ఇప్పుడు చెప్తాం. ఇప్పుడు కొత్తగా అంటే డిఎస్సీ అప్పుడు లేదు కాబట్టి డిఎస్సీలో ఉంది ఎస్జిటి కోచింగ్కి ఉచిత కోచింగ్ మన పిఠాపురం మన విద్యార్థులకి మరి రేపు ఉద్యోగ అవకాశాలు రావాలన్న ఒక మంచి ఆలోచనతో వారికి చేయుతిస్తే వాళ్ళ మట్టిలో మానిపారు. చాలా తెలివైన వాళ్ళు వాళ్ళని సానపెట్టాలి. మనం సానపడితే మన పిఠాపురం నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఎక్కువ ఎస్జిటి పోస్టులు వచ్చే విధంగా చేయాలని ఒక దృఢ సంకల్పంతో బ్రహ్మాస్ కాకినాడ వారి యొక్క కోచింగ్ టీమ్తో పిఠాపురాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎన్రోల్మెంట్కి సంబంధించి అందరూ కూడా పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ రాజాగారి కోటలో ఉన్న ఆఫీస్కి వచ్చి మీరు ఇక్కడ ఎన్రోల్మెంట్ చేసుకుంటే దాని తదుపరి మేము డేట్ పెట్టి ఆ డేట్ నుంచి కోచింగ్ ఇచ్చి కార్యక్రమం ప్రారంభిస్తాం అని చెప్పి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.